హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు మనము జొన్నలతోనే రెండు రకాల రెసిపీస్ అండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు, ఈజీగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. సో రెండు రకాల రెసిపీస్ జొన్నలతోనే, అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా జొన్నల్ని నానపెట్టుకోవాలండి. సో మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానపెట్టేసుకోండి, లేదు నైట్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్. సో ఆల్మోస్ట్ ఒక 6 to 8 hours కంపల్సరీ నానాలండి, ఎందుకంటే షెల్స్ మనకి పొట్టు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానాల్సి ఉంటుంది. సో ఇలా జొన్నల్ని తీసుకొని, మీ క్వాంటిటీ మీ ఇష్టం అండి, సో ఒక కప్పు జొన్నలు తీసేసుకొని నీట్గా వాటర్ వేసేసి వాష్ చేసుకోవాలి. నీట్గా 2 to 3 times మంచిగా వాష్ చేసుకోవాలండి. సో వాష్ చేసిన తర్వాత మనం మళ్ళీ వాటర్ వేసేసి నానపెట్టేసుకోవాలి. 6 to 8 hours కంపల్సరీ నానపెట్టాలండి. సో ఈజీగా డైజెస్ట్ అవ్వడం కోసం అన్నమాట మనం నానపెట్టేది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 8 hours నానపెట్టానండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీలోకి మనం నానపెట్టుకున్న జొన్నల్ని ఇందులో వేసేసుకొని మనము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. సో మనకి కొంచెం రఫ్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఇలా. నెక్స్ట్ మనము థిక్ బాటమ్ ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక కప్పుకి 3 cups నీళ్లు అప్రాక్స్గా వేసేసి, మనకి నీళ్లు వేడి అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జొన్న రవ్వని, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ముద్దలు కట్టకుండా చూసుకుంటూ కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. సో చూస్తున్నారు కదండి ఇలా. సో మీకు థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం కన్సిస్టెన్సీ అనేది. సో థిక్గా కావాలి అనుకుంటే 3 cups నీళ్ళు పోస్తే సరిపోతుంది, లేదు కొంచెం లూజ్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టము. సో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 15 minutes బాయిల్ అయితే సరిపోతుందండి. సో ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఒక 15 minutes, ఎందుకంటే చాలాసేపు నానపెట్టాం కదా. సో ప్లస్ గ్రైండ్ చేసాము, సో ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో దానికి డ్రై ఫ్రూట్స్, కొన్ని కాచి చల్లార్చిన పాలు. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. సో నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను నేను ఇక్కడ. సో మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా రవ్వ, అదే జావా, దాన్ని గిన్నెలో వేసేసి కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసి, స్వీట్ మీ ఇష్టం అండి, బెల్లము తేనె ఏదైనా వేసుకోవచ్చు, చక్కెర మీ ఇష్టం, నేను ఇక్కడ హనీ వేసాను. సో ఇలా వేసి కలిపేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. బాగా కలిపేసిన తర్వాత ఇలా పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్, అలాగే మనం వేయించుకున్న నట్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసామంటే మనకి స్వీట్ రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ వస్తే హ్యాపీగా ఇలా తీసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దామండి. సో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా జొన్న రవ్వ, దాన్ని ఒక గ్లాసులో పోసుకొని తగినంత సాల్ట్ వేసేసి మజ్జిగ పోసుకోవాలండి. మజ్జిగ పోసుకొని మనకు మంచిగా సాల్ట్ అవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. సో కలిపేసి మీకు కావాలి అనుకుంటే కొత్తిమీర, క్యారెట్ తురిమిన క్యారెట్, సో మీ ఇష్టం ఏవైనా వేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తాగారనుకోండి, లేదంటే స్నాక్ టైంలో, మళ్ళీ మీకు త్వరగా ఆకలి వేయదన్నమాట. సో స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు మనం ప్రిపేర్ చేసుకున్న జావా, అందులోనే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పప్పు అయితే పప్పు, కర్రీ ఏదైనా సరే అందులో వేసి కలిపేసుకొని లంచ్లోకి తీసేసుకోవచ్చండి. ఫిల్లింగ్గా ఉంటుంది, మళ్ళీ త్వరగా ఆకలేదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.